గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలుంటాయన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు కుంటల ఆక్రమణను గుర్తిస్తున్నామన్నారు. చెరువుల ఆక్రమణను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేయాలంటేనే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు రంగనాథ్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కులు, వాటిని పరిరక్షించడమే ధ్యేయంగా పుట్టినటువంటి సంస్థ హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ సెల్. దీనికి చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషనర్గా ఏవీ రంగనాథ్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం హైడ్రా ముందుకు వెళ్తుంది. చెరువులు వెలిసినటువంటి అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా జుల్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఒకసారి డాటా కానీ పూర్తి వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసే ముందు, హైడ్రా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, అంటే దాదాపుగా నెల రోజులైంది హైడ్రా ఫామ్ అయ్యి, మొదటిసారిగా ఇవాళ మీడియా ముందుకు వచ్చినటువంటి రంగనాథ్ చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా దాదాపుగా కబ్జాకి గురయ్యాయి. వాటిని కాపాడకపోతే హైదరాబాద్ నగర భవిష్యత్తు కాస్త ప్రశ్నార్థకంగా మారబోతుంది అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళని, అండ్ అక్రమ నిర్మాణాలకు ఎవరైతే అనుమతులు ఇస్తున్నారో, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ చాలా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, జైలుకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది అనేటువంటి హెచ్చరికలు ఆయన చేశారు. సో అది కాకుండా ఇటీవల నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేటువంటి సంస్థ ఒక సర్వే చేసింది. 1979లో చెరువులు ఏ విధంగా ఉండే, ఇప్పుడు అంటే 2023 వరకు చెరువులు కానీ కుంటలు కానీ ఇవన్నీ కూడా ఏ స్థాయికి చేరాయి అనేది ఒక డాటా చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. మొదటగా నేను హుస్సేన్ సాగర్ నుంచి ప్రారంభిస్తాను, ఎందుకంటే హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్కి మధ్యలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్, ఒకసారి మనం ఈ చెరువు చూడొచ్చు. హుస్సేన్ సాగర్ ఇప్పటి వరకు 21% కబ్జాకి గురైంది అనేది రంగనాథ్ చేసినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేని ఆయన మీడియా ముందు చెప్పారు. అందులో హుస్సేన్ సాగర్ నుంచే ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు లిస్ట్ మొత్తం. సో ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ చూస్తున్నాం కదా, ఇగో ఇది హుస్సేన్ సాగర్ మొత్తాన్ని కూడా, హైదరాబాద్ సికింద్రాబాద్ కనెక్టివిటీగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ మొత్తం, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో దీనివల్ల 21% హుస్సేన్ సాగర్ కబ్జాకి గురైంది అనేది రంగనాథ్ క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీని తర్వాత మినీ ట్యాంక్ బండ్గా చెప్పుకుంటున్నటువంటి సరూర్ నగర్ లేక్, సరూర్ నగర్ లేక్ ఇప్పటి వరకు 56% కబ్జాకి గురైంది అనేది రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి చెరువుల అంశము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. దమ్మైగూడ చెరువు 32% కబ్జాకి గురి కాగా, తుమ్మలకుంట చెరువు మొత్తం 100కి 100% కబ్జాకి గురైంది. ఆ తుమ్మలకుంట చెరువు అనేది, గతంలో తుమ్మలకుంట చెరువు అనేది ఒకటి ఉంటుండే అనేది కేవలం చరిత్రగా మిగిలిపోయింది అనేది క్లియర్గా ఆ అధికారి చెప్పినటువంటి మాటలు విన్నా లేకపోతే ఒకసారి పరిశీలించినా అర్థమవుతున్నటువంటి అంశం. ఇక గుర్రపు చెరువు 85% కబ్జాకి గురైంది. ఆర్కేపురం చెరువు, ఇది మల్కాజ్గిరిలో ఉంటుంది, 71% కబ్జాకి గురైంది. సఫీల్గూడ చెరువు 65% కబ్జాకి గురైంది. దమ్మైగూడ చెరువు 64% కబ్జాకి గురైంది. నాగారం చెరువు 45% కబ్జాకి గురైంది. అత్యధికంగా ఒకసారి గమనిస్తే కుంట్లూ చెరువు, ఇది హైత్నగర్ దాటిన తర్వాత ఉంటుంది, బస్మాముల దగ్గర ఈ చెరువు ఉంటుంది. ఆ చెరువు దాదాపుగా 90% కబ్జాకి గురైంది. మేబీ ఈ సర్వే చేసి దాదాపుగా 1 సంవత్సరం అయింది కాబట్టి ఆ మిగిలిన 10% కూడా కబ్జాకి గురైండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తం చేశారు. ఇక పల్లె చెరువు 82% కబ్జాకి గురైంది. కోంపల్లి, మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి కోంపల్లి 88% కబ్జాకి గురైంది. గుండ్లపోచంపల్లి లేక్ 64% కబ్జాకి గురైంది. దూలపల్లిలో 76% కబ్జాకి గురైంది. ఇది మొత్తం నేను డాటా
అఫీషియల్గా మొదటిసారి హైడ్రా అందుబాటులోకి వచ్చిన తర్వాత రంగనాథ్ కమిషనర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి దృశ్య చెప్పినటువంటి మాటలు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ డీటెయిల్సే నేను ఇప్పుడు చెప్తా ఉన్నా. దమ్మాయిగూడ చెరువు 64% పూర్తి స్థాయిలో కబ్జా అయినటువంటి పరిస్థితి ఉన్నది. జిల్లేలుగూడ చెరువు 85% జిల్లేలుగూడ, బాలాపూర్, దాని తర్వాత సంతోష్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ప్రతి వర్షాకాలంలో వస్తున్నాయి. ఎందుకు అంటే దానికి ప్రధాన కారణం ఇగో ఈ చెరువులు కబ్జాకి గురైనాయి అనేది అధికారి క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చెరువుల కబ్జా కానీ ఇవన్నీ అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు, నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది రంగనాథ్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 185 చెరువులు ఉంటే పూర్తి స్థాయిలో ఒక యావరేజ్గా తీస్తే 61% కబ్జాకి గురయ్యాయి. కేవలం 39% మాత్రమే ఇప్పుడు చెరువులు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఒక 1 ఇయర్ ఏమీ చేయకపోతే, సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే చెరువులు గతంలో చెరువులు ఉండే, ఆ చెరువులలో నీళ్లు బాగా ఉండే అనేటువంటి చరిత్రగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది అనేది ఆయన క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇటీవల శివరాంపల్లి, గాజుల రామారాం, చందానగర్, కోంపల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో రీసెంట్గా చెరువులలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలపైన చాలా దూకుడుగా వెళ్తాం. ఇక మీటింగులు ఉండవు, మాట్లాడుకున్నడాలు ఏవి ఉండవు, నేరుగా యాక్షనే ఉంటుంది. భవనాలు కూల్చివేతలు మాత్రమే ఉంటాయి అనేది చాలా క్లియర్ కట్గా సీఎం చెప్పినటువంటి మాటలు రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సీఎం ఇటీవల అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీకు ఫుల్ ఫ్లెజ్గా ఫ్రీడమ్ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్నీ కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత హైడ్రాదే. సో హైడ్రాకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ప్రస్తుతం ఎంత ఉంది అని అన్ని వివరాలు కూడా సీఎం అడిగి రాబోయే రోజుల్లో ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంది, ఎన్ని కబ్జాకి చెరువులు గురయ్యాయి అనేటువంటి అంశాన్ని కూడా డాటా తీసుకున్న తర్వాత మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపుగా 3000 మంది ఇప్పుడు ఉన్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఒక ఆఫీసర్ 70 మంది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక 2000 మంది, దాని తర్వాత ఇంకొంతమంది సిబ్బంది ఉన్నట్లు చెప్తున్నారు. సో ఇప్పటివరకు 3000 మంది ఉంటే మొత్తం ఓవరాల్గా మరో 3500 మంది సిబ్బంది మాకు అవసరం అనేటువంటి అంశాన్ని రంగనాథ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే రోజులు అంటే ముఖ్యమంత్రి హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత ఆ మ్యాన్ పవర్ని ఇస్తే ఇంకా మరింత వేగంగా ఇచ్చినటువంటి ప్రతి టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అది కాకుండా మొత్తము రాబోయే రోజుల్లో ఎవరైనా ఇల్లు కొనదలుచుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి ఇల్లు కట్టుకుంటే మాత్రం హైడ్రా వచ్చి ఖచ్చితంగా కూల్చివేస్తుంది. ఎవరిని అడగదు. ఒకసారి గతంలో ఉన్నటువంటి లేక్ మ్యాప్ని చూస్తాం, ఆ లేఅవుట్ని చూస్తాం, వెరిఫై చేస్తాం, కూల్చివేతలు మాత్రమే ఉంటాయి. అది ఎమ్మెల్యేకి సంబంధించిన ఇల్లు కావచ్చు, అంటే ఎమ్మెల్యే కబ్జా చేసినటువంటి ప్రాంతం కావచ్చు, ఎమ్మెల్సీ కబ్జా చేసిన ప్రాంతం కావచ్చు, ఏ ప్రజాప్రతినిధి కబ్జా చేసినటువంటి ప్రాంతం కావచ్చు, అది ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లయితే మాత్రం అస్సలు ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశాన్ని క్లియర్గా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా 57 చెరువులకు సంబంధించినటువంటి స్టడీ జరిగితే మొత్తం 61% పైగా చెరువులు కబ్జా గురయ్యాయంటే ఎంత దారుణంగా, ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ప్రస్తుతం చెరువుల పరిస్థితి తయారైందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్తుంటూగానే చాలా క్లియర్గా ఆయన సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఎంత క్లియర్గా ఉన్నాయి, ఎంత అగ్రెసివ్గా, ఎంత పారదర్శకంగా వెళ్ళాలో ముఖ్యమంత్రి చెప్పారు అనేటువంటి అంశాలు కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తము ఏ ఏరియా కానీ, అది షేలింగంపల్లి కావచ్చు, ఇటు ఎల్బీనగర్ కావచ్చు, ఇటు ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, గతంలో ఈవీడీఎంలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ని మొత్తం కూడా ఇప్పుడు హైడ్రాలోకి మర్జ్ అయింది. ఒక విజిలెన్స్ కాస్త జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఆధ్వర్యంలో పనిచేయబోతుంది. ఒక విజిలెన్స్ మినహాయిస్తే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు అసెట్స్ ప్రొటెక్షన్ మొత్తం కూడా రంగనాథ్ ఆధ్వర్యంలో పనిచేయబోతుంది అనేది క్లియర్ కట్గా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే విజిలెన్స్ అంటే మన ప్రతి ఒక్క పెద్ద సబ్జెక్టు, వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి
అంశం మీద కొంత డీవియేషన్ జరుగుతుంది, అంటే కొంత ఇబ్బంది జరుగుతుంది. విజిలెన్స్ ఉంటే అధికంగా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విజిలెన్స్ జిహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్నటువంటి విజిలెన్స్ కాస్త అమరపాలి ఆధ్వర్యంలో విజిలెన్స్ పనిచేయబోతుంది. సో అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా హైడ్రా ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. సో అక్రమాలు చాలా జరుగుతాయి, కేసులు చాలా నమోదవుతాయి అనేటువంటి ముందుగానే ఊహించి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ని కూడా హైడ్రా క్రియేట్ చేయబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది ప్రస్తుతం హైడ్రాకి సంబంధించినటువంటి ఆఫీస్ ఎక్కడైతే ఉందో బుద్ధభవన్లో, ఇదే బుద్ధభవన్లో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది అందుబాటులోకి రాబోతుంది తొందరలోనే. ఒకసారి ఆ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసులు నమోదు కావడం, వారికి శిక్షలు విధించడం అన్నీ కూడా ఇక్కడి నుంచే ఉంటాయనేది స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి మనం ఇక్కడికి కేసు బుక్ చేసి మళ్ళీ నార్మల్గా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్తారో, ఎప్పుడు ఛార్జ్షీట్ నమోదు చేస్తారో, ఎప్పుడు వాళ్ళకి ఆధారాలు దొరకాలి, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ దొరకాలి, ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్. కాబట్టి హైడ్రానే ఏవైతే అక్రమ నిర్మాణాలను కాపాడాలి, అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో కూల్చేయబోతుందో, ఎవరు అక్రమ నిర్మాణాలకి కారణమయ్యారు, అది ఆఫీసర్లు కావచ్చు, బిల్డర్ కావచ్చు, యజమాని కావచ్చు, ఇంకెవరైనా ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద కేసు బుక్ చేసేటువంటి పవర్ పూర్తి స్థాయిలో హైడ్రాకే ఉంటుంది అనేది ఆయన క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారనేది మనము ఇవాళ రంగనాథ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో క్లియర్గా క్లారిటీ వచ్చింది. సో జనాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రతి ఒక్కళ్ళు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పైసా కూడబెట్టి ఏడో చోట తక్కువలో ఎక్కడ దొరికితే అక్కడ ఇల్లు కట్టుకుంటారు. కానీ అది ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. అది అధికారులతో వెరిఫై చేసుకుంటారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా వెరిఫై చేసుకుంటారా అనేది వాళ్ళు చాలా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కొని అది మన ఇల్లు అని మనం అనుకున్నప్పుడు, ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకొని ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి హైడ్రా ఎంటర్ అయ్యి అది అక్రమ నిర్మాణము లేదంటే ఎఫ్టిఎల్ లెవెల్లోనో బఫర్ జోన్లోనో నిర్మాణం జరిగిందని హైడ్రా గుర్తిస్తే మాత్రం అది కూల్చివేస్తుంది. అది వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, ఎంత పేదవాళ్ళనే కావచ్చు, అక్రమాలు జరిగితే ప్రభుత్వ స్థలాలకి ఆక్రమిస్తే మాత్రం చర్యలు ఉంటాయనేది కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో రాబోయే రోజుల్లో మీటింగ్స్ కానీ మాట్లాడడం కానీ ఏమీ ఉండవు, డైరెక్ట్ వెళ్ళి కూల్చివేతలు మాత్రమే జరుగుతాయి అనేది ఆయన చెప్పారు. సో ఇప్పటివరకు మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపుగా ప్రతిరోజు 60 నుంచి 70 ఫిర్యాదులు హైడ్రాకి వస్తున్నాయి. అరే, గతంలో కేవలం మాటలు మాత్రమే పరిమితం అవుతుండే, ఇప్పుడు మాటలు చెప్పినారు, చేతల్లో కూడా చూపిస్తున్నారు. కబ్జా చేసిన వారిని అంతు చూస్తామనే విధంగా హైడ్రా ముందుకు వెళ్తుంది. కాబట్టి జనంలో కొంత కాన్ఫిడెన్స్ వచ్చినట్లు కనబడతా ఉంది. హైడ్రా ఫామ్ అయ్యి కేవలం 1 మంత్ మాత్రమే అవుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు 1200 నుంచి 1500 ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలకి ఏ విధంగా హైడ్రా దగ్గర అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెరువులను పరిరక్షించడంలో హైడ్రా ముందు ఉంటుంది, అది ఎంత వారైనా సరే ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. సో హుస్సేన్ సాగర్ 21% కబ్జాకు గురైతే సరూర్ నగర్ చెరువు 56% కబ్జాకి గురైంది. మొత్తం ఇట్లా మొత్తం 56 చెరువుల్లో 61% వరకు కబ్జాకు గురైంది. ఇది ఓవరాల్గా హైడ్రా రేపటి రోజు చేపట్టబోయేటువంటి కార్యకలాపాలు, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్, హైడ్రా చేస్తున్నటువంటి అక్రమ కూల్చివేతల పైన పూర్తి అప్డేట్ చంద్రిక.